సిద్ధిపేట జిల్లా ప్రెస్ క్లబ్ లో శుక్రవారం తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎం శ్రీనివాస్ నాయక్, ఉపాధ్యక్షులుగా నిమ్మ అశోక్, జనరల్ సెక్రటరీగా తిరుపతి నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దేవేందర్ నాయకులను ఎన్నుకున్నారు. దాంతో పాటు రాష్ట్ర కమిటీలోకి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా హనుమంతు నాయకును ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన సిద్ధిపేట జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలియజేసి కమిటీని ఘనంగా సన్మానించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతనంగా రాష్ట్ర కమిటీ సూచన మేరకు జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా ఎం శ్రీనివాస్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రెసిడెంట్గా అశోక్, వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా తిరుపతి నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా దేవేందర్ నాయక్, ట్రెజరర్గా రాహుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఇటు ఆ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీకి హనుమంతు నాయక్ని వైస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్గా పనిచేసిన యాదగిరిని మేము వర్కింగ్ ప్రెసిడెంట్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. మేము అంటే గత కొన్ని రోజులుగా ట్రైబల్ జర్నలిస్టులు చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో చాలించాలని జీతాలకు వాళ్ళు పనిచేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అయితే జీతాలు ఇవ్వని పరిస్థితి ఉంది. నేపథ్యంలో భద్రత అనేది జర్నలిస్టులకు ముఖ్యం కాబట్టి మేమంతా ఐక్యంగా ముందుకు వెళ్ళి మా భద్రత మేము చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అసోసియేషన్ ద్వారా మా సభ్యులకు మేము వ్యక్తిగతంగా కొంతమంది మా ట్రైబల్ కమ్యూనిటీలో ఉన్నత వర్గాల్లో ఉన్న వారు ఉన్నారు, వాళ్ళతో సంప్రదింపులు జరిపి ప్రైవేట్ హెల్త్ పాలసీని ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా వరకు అక్రిడేషన్ లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అక్రిడేషన్ ఉన్నవారైతే ప్రభుత్వ పరంగా హెల్త్ కార్డు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గిరిజన బంధువులు ప్రకటిస్తామని స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా వరకు అక్కడ గత కొన్ని రోజులుగా గిరిజన జర్నలిస్టు రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్నారు. అక్కడక్కడ వాళ్ళందరినీ గుర్తించి గిరిజన బంధువులు ఎలాంటి శక్తులు లేకుండా ఉపజీవితంగా ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చి గిరిజన బంధువులు కేటాయించాలని చెప్పేసి మేము ముందుగా ఒక డిమాండ్ అయితే చేస్తున్నాం. అదేవిధంగా జిల్లాలో అక్కడ పనిచేస్తున్న జర్నలిస్టులను గుర్తించి వాళ్ళకి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇళ్ల నిర్మాణం కోసం డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర కమిటీ తరఫున ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నాము.